సుబ్రహ్మణ్యం, కూర్చోండి. మీ డ్రెస్ చాలా బాగుందండి. అందుకే కొనుక్కొని వేసుకున్నాను. మీరు వేసుకున్నారు కాబట్టి చూసి చెప్పగలిగాను. ఇటువంటి పంచులన్నీ 5వ తరగతిలోనే వాడేవాళ్ళం. మీ అబ్బాయిలకు అలవాటేగా అమ్మాయిలు నేర్పించడం. అయినా మీరు 5వ తరగతిలోనే స్టార్ట్ చేశారంటే. హలో, ఏడిపించడానికి ఆట పట్టించడానికి రెండింటికి చాలా తేడా ఉంది. సరే, ముందు ఆ కాఫీ తీసుకోండి. సిగరెట్ ఉందా? మీరు స్మోక్ చేస్తారా? ఏ, మీ అబ్బాయిలే స్మోక్ చేయొచ్చా? మా అమ్మాయిలు చేయకూడదా? మీకు అబ్బాయిల మీద కొండంత కోపం ఉన్నట్టుంది. యా, ఐ హేట్ దిస్ పాట్రియాటిక్ సొసైటీ. అంతా అబ్బాయిలకు నచ్చినట్టే జరగాలంటారు. అమ్మాయిలకు నచ్చిన డ్రెస్ వేసుకునే సౌకర్యం కూడా లేదు. ఒకవేళ వేసుకున్నా ఏదో ఏలియన్ని చూసినట్టు వింతగా చూస్తారు. అంటే మీరు ఫెమినిస్ట్ అన్నమాట? యా, వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ దాట్? నువ్వేం చదువుకున్నావు? ఎంటెక్. నేను బీటెక్తో ఆపేశా. ఎందుకో తెలుసా? చదువు రాకో చదవలేకో కాదు, మా ఇంట్లో బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలని ఆలోచించి అక్కడితో ఆపేసి జాబ్ చేసుకుంటున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు ఎంటెక్ చేసి? ప్రొఫైల్లో కూడా జాబ్ చేయట్లేదని రాసింది. రోజుకొక పెట్టి సిగరెట్లు కాల్చేసి, వీకెండ్స్లో ఒళ్ళు తెలియకుండా మందు తాగేసి ఏదో అబ్బాయిలకన్నా ఎక్కువ సాధించేస్తున్నాను అనుకుంటున్నావు. మీ అబ్బాయిలకన్నా తక్కువేం కాదు. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? పాప, ఫెమినిజం అంటే అబ్బాయిలకన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చేసి పీపాలు తాగేసి మగజాతి గురించి నోటికొచ్చినట్టు వాగేయడం కాదు. నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన ఫెమినిస్ట్ల పరువు పోతుంది. ముందు నువ్వు తిన్నగా ఉండి తర్వాత అబ్బాయిని తిట్టు. ఇన్ని మాట్లాడుతున్నావు, మరి నేను రావడం చూసి చొంగెందుకు కార్చుకున్నావు? నీ ఆలోచన విధానం ఇంత దారుణంగా ఉందని తెలిస్తే చూడటం అటుంచు. అసలు నువ్వు ఉన్న పరిసరాలకి 10 కిలోమీటర్ల దూరం మెయింటైన్ చేసేవాడిని. నువ్వెన్ని మాట్లాడినా అందరిలాంటి వాడివే. అవునమ్మా, నేను అందరిలాంటి వాడినే. నా దృష్టిలో ఒక అందమైన అమ్మాయి కనబడితే చూడడంలో అసలు తప్పేమీ లేదు. అండ్ అకార్డింగ్ టు డాక్టర్ సమరం, అలా చూడకపోతేనే నాలో ఏదో లోపం ఉన్నట్టు. ఇంకా అమ్మాయిలందరూ అబ్బాయిల వైపు చూడకుండా చూపులన్నీ నేలగంటిచ్చేసుకొని బతికేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. సర్లే, ఆ కాఫీ తాగు. నాకు నచ్చినప్పుడు నేను తాగుతాను. నువ్వు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్, నువ్వేం కంగారు పడినక్కర్లేదు. నా కాఫీ బిల్ నేనే కట్టుకుంటాను. మొత్తం బిల్ నువ్వే కట్టినా నాకు ఏం అభ్యంతరం లేదు. అసలు నీకు పెళ్లి చూపులు ఇష్టం లేనట్టుంది. సరే, నీ దృష్టిలో పెళ్లి తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నాడు కాల్ మార్క్స్. అతను ఎవరు? మీ తాతగారా? నాకు కొన్ని షరతులు ఉన్నాయి, అవి చెప్తాను, నీకే అర్థమవుతుంది. చెప్పు చెప్పు. ఎన్ని విన్న తర్వాత అది మాత్రం ఎందుకు వదిలేడం? అది కూడా చెప్పి వింటాను. ఎప్పుడైనా షరి సగం పంచుకోవాలి. ఇంటి రెంట్ హాఫ్ హాఫ్. ఎవరి టీవీ వాళ్ళది, ఎవరి కిచెన్ సామాన్లు వాళ్ళది. అండ్ బెడ్రూమ్? భార్యాభర్తలు ఒకటే రూమ్లో ఉంటారు కాబట్టి బెడ్ కాస్ట్ షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాపురం అయినా కలిసి చేస్తామా, లేకపోతే దానికి కూడా ఏమైనా అమౌంట్ పే చేయాలా? ఆ జస్ట్ ఆస్కింగ్. ఏంటా చూపు, నీకు పెళ్లి చూపులు కాదు, పిచ్చాసుపత్రి కరెక్ట్. హలో, నీ బిల్లు కట్టేసి వెళ్ళు. బిల్లు కూడా నేనే కట్టుకోవాల్సి వచ్చింది. పెళ్ళంటే ఒక మనిషి ఇంకో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవడం, ఒకరికొకరు తోడుగా ఉండడం, ఒకరిపైన ఒకరికి పూర్తిగా నమ్మకం ఉండడం, ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోవడం. ఒకరంటే ఆపండి ఆపండి ఆపండి. మీరు పెళ్లి గురించి పిహెచ్డి ఏమైనా చేశారా? ఇవన్నీ చెప్పావు సరే, అసలు మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి? ఇందాక చెప్పినవన్నీ నా ఉద్దేశాలేనండి. మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? వదిలేండి, లిస్ట్ మరీ లెంతీగా ఉంది. సరే, మరి పెళ్ళంటే మీరేమనుకుంటున్నారు? పెళ్ళంటే పెళ్ళంటే నిప్పండి. ముట్టుకుంటే కాలుతుందని తెలిసినా పట్టుకుని మరీ హగ్ చేసేసుకోవడం. పెళ్ళంటే ఊబి, ఒకసారి అడిగేస్తే తిరిగి పైకి రావని తెలిసినా కూడా ధైర్యంగా దూకేయడం. అసలు పెళ్ళంటే ఇంకా చాలా ఆపండి. మీరే చెప్పమన్నారు కదండి. అసలు మీరు తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావట్లేదండి. అసలు తిట్లనేవే లేకపోతే పొగడతలకు ప్రత్యేకత ఏముంటుంది? ఇట్స్ జస్ట్ ఎ హోప్. మనం పెళ్లి చేసుకున్న మనిషి మనతో జీవితాంతం తోడుంటారని, మనకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని, తోడుగా ఉంటారని, అబ్బో ఇంకా చాలా చాలా అనుకొని చేసేసుకోవడమే. తర్వాత అవన్నీ జరుగుతాయో లేదో ఎవరికి తెలీదు.
అమ్మ మీరు అమెరికాలో ఉంటారని చెప్పింది, అక్కడే ఉంటారా లేదా? లేదండి, అది జస్ట్ 1 ఇయర్ ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను. నెక్స్ట్ మంత్ కంప్లీట్గా ఇక్కడికి వచ్చేస్తున్నాను, ఇంకెళ్ళను. అదేంటండి, అందరూ అక్కడికి వెళ్ళిపోదామంటే మీరు ఇక్కడికి వచ్చేస్తానంటున్నారు? తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అన్నవాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తారులేండి. మీరు అబ్రాడ్లో వర్క్ చేస్తున్నారని తెలిసే నేను ఈ సంబంధం ఒప్పుకున్నాను. ఓహో, అయినా ఇక్కడ లేని అక్కడ ఏముందండి? అక్కడైతే మన పేరెంట్స్కి దూరంగా ఉండొచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఫ్రీగా ఉండొచ్చు కదా అని లిబరల్ లైఫ్ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారండి మీరు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఎలివేషన్స్ ఏమి ఉండవు అక్కడ. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన ఆవకాయ అక్కడ వండుకున్న అన్నంలో కలుపుకొని మరీ తినాలే తప్ప ఏముండదు అక్కడ, అంతా నార్మలే. సారీ, మీరు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే అసలు ఈ టైం కూడా వేస్ట్ అయ్యేది కాదు. సరే, మీరు ఒక పని చేయండి, ముందు అబ్రాడ్ సంబంధాల గురించి ఎతకడం మానేసి ఫస్ట్ మీరే అబ్రాడ్ వెళ్ళిపోండి. అది చేయరు, ఆల్రెడీ నానా సంకలనాకి అక్కడికి వెళ్ళిన వాడికి గాలం వేసి మరీ పట్టుకుంటారు. ఎంతకి మీదే ఊరో. ఇదిగో చూడండి, నేను ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకు మందు, సిగరెట్, గుట్కా, కైని, పాన్, పరాక్ ఇలా సినిమా స్టార్టింగ్లో యాడ్లో చూపించే అలవాట్లు లేవు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నా జీతం నెలకి 50,000. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నాను, అందులో నెగిటివ్ వచ్చింది. సో వీటి గురించి కాకుండా వేటి గురించైనా మాట్లాడుకుందాం. నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం. వావ్, నాకు కూడా ఇండిపెండెంట్ విమెన్ అంటే చాలా ఇష్టం, అండ్ మోర్ ఓవర్ రెస్పెక్ట్. పిల్లలపైన మీ ఒపీనియన్? ఇంకా పెళ్ళి కాకుండా పిల్లల గురించి అడుగుతుందంటే అన్ని పాజిటివ్ వైబ్స్. హలో, అదే మీరు ఇలా సడన్గా అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకైతే పిల్లలు వద్దు. నాకు ఇమీడియట్గా వద్దు, అంటే పెళ్ళయ్యాక అంతా సెట్ అయిన తర్వాత ఆలోచిద్దామని. అసలు ఆలోచన మైండ్ నుంచి డిలీట్ చేసుకుని నాకు కాల్ చేయండి, అప్పుడు కలుద్దాం. అదేంటండి అంత అనుకోవడం మాట, నేనే ఉన్నాను. పిల్లలు పుడితే ఇండిపెండెన్స్ పోతుంది. అసలు చాలా మ్యారేజెస్ పుట్టిన పిల్లల వల్లే నిలబడుతున్నాయి. వాళ్ళని కారణంగా పెట్టుకొని చాలామంది ఇష్టం లేకపోయినా కలుసుంటున్నారు. అలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత విడిపోవాలనిపిస్తే అప్పుడే విడిపోవచ్చు, నో స్ట్రింగ్స్ అటాచ్. అసలు మనం ఇంకా కలవకుండానే మీరు విడిపోవడం గురించి మాట్లాడుతున్నారంటే మీకు చాలా ముందు చూపు ఉందండి. యా, మోర్ ఓవర్ ఐ హేట్ సిల్లీ క్వశ్చన్స్. నేను ఆఫీస్ నుంచి కొన్నిసార్లు లేట్గా రావచ్చు, అలానే ఫ్రెండ్స్తో పార్టీకి కూడా వెళ్ళొచ్చు. నాకు ఇష్టం లేకపోయినా నీతో పార్టీకి రాకపోవచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి. టెల్ మీ ఇఫ్ యూఆర్ ఓకే విత్ దిస్. ముందు స్టెప్ వేద్దాం. ఇంకా అలా ఉందాం అనుకున్నాడు, ఇంక పెళ్ళి ఎందుకు చేసుకోవడం? జస్ట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లో అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోతే ఇమోషనల్ బ్లాక్మెయిల్స్ చాలా ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోవాలి. ఏంటో అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? పెళ్ళికి ముందు ఇంట్లో తెలియకుండా బాయ్ ఫ్రెండ్తో లివింగ్లో ఎలా ఉంటామో భర్తతో సేమ్, సింపుల్. ఇంతకు ముందు మీరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా? ఇంతకు ముందు ఏంటి, ఇప్పుడు ఉన్నాను. వాట్? ఇంతకీ మీరు ఇక్కడ పెళ్లి చూపులకు వస్తున్నట్టు అతనికి తెలుసా? ఇన్ఫ్యాక్ట్ అతనే నన్ను డ్రాప్ చేశాడు, బయట వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మీరింత మాట్లాడిన తర్వాత ఇంక నేనేం మాట్లాడతాను? ఏదో ఆర్డర్ ఇచ్చాంగా, అది వచ్చిన తర్వాత మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిసి తినండి. ఇంతకీ మీ ఒపీనియన్ చెప్పలేదు. ఇన్ని దారుణాలు విన్న తర్వాత నా ఉద్దేశాలన్నీ బద్దలైపోయి. మీరు ఎంజాయ్ చేయండి. మా ఊర్లో అయితే కాఫీ చాలా చిక్కగా ఉంటుంది, ఇక్కడ పాలు కూడా కలిసినేనండి. ఇంతకీ మీది ఏ ఊరండి? పరదేశీ పాలెమని, మన దేశంలోనే బెస్ట్ విలేజ్. విలేజెస్ అంటే అంతేలేండి, ఆ వెదర్, ఆ పొల్యూషన్ లేని గాలి. అందుకే నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా విలేజ్లోనే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఏంటండి సడన్గా సైలెంట్ అయిపోయారు? అదేనండి, ఇప్పుడు నా జాబ్ వచ్చేసి హైదరాబాద్లో, ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకుని ఊరు షిఫ్ట్ అయిపోతే అక్కడ నేనేం పని చేస్తానని. ఎందుకు, ఓన్లీ సిటీలోనే జాబ్స్ ఉంటాయా, విలేజెస్లో కూడా జాబ్స్ ఉంటాయి? అక్కడ నేను చేసే సాఫ్ట్వేర్ జాబ్ ఉండదు కదా. జాబ్స్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ ఒకటేనా? ఫార్మింగ్ చేసుకోవచ్చు, రైస్ మిల్స్ ఉంటాయి, జూట్ మిల్స్ ఉంటాయి, ఒక బర్రెల ఫామ్ ఉంది. ఇక్కడలా కాదు, అక్కడ బర్రెల్ని ప్రేమతో ఆప్యాయతతో పెంచుతారు, అందుకే పాలు అంత టేస్టీగా ఉంటాయి.
పాలు టేస్ట్ వరకు ఓకే, కానీ అందరూ ఈ పాలేరు పని చేయలేరు కదా. మీరు మా పల్లెటూరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదండి. అయ్యయ్యో, నేనే తక్కువ చేసి మాట్లాడానండి. ఐ లైక్ విలేజెస్, బట్ అప్పుడప్పుడు వెకేషన్స్కి వెళ్ళడానికి ఓకే, కానీ జీవితం మొత్తం అక్కడే గడిపేయాలంటే నా వల్ల అయితే కాదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్లేస్కి అలవాటు పడిపోయాను. మీకు అలవాటే కదా, మీరు అనుకుంటే మార్చుకోగలరు. అదే మాట నేను అనొచ్చుగా. మీకు ఊరు వదిలి రావడం ఇష్టం లేనప్పుడు మరి అక్కడే ఏ ఊరు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. అక్కడ పట్టింపులు చాలా ఎక్కువ, ప్లస్ అక్కడ లోకల్ వాళ్ళు చాలా కట్నాలు అడుగుతారు. కట్నం తీసుకోవడానికి కారణం ఏదైనా సరే, నాకు ఈ డౌరీ అనే టాపికే అస్సలు నచ్చదు. అందులో మీరు నో డౌరీ అని మెన్షన్ చేసినందుకు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. అయినా సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా పల్లెటూరు అమ్మాయిని ఎందుకు చేసుకుందామనుకున్నారు? ఇక్కడ ఉండాల్సిన పైత్యాలు ఇక్కడ ఉన్నాయండి. పల్లెటూరు అమ్మాయిలు అయితే అనుకోగా ఉంటుందని మా అమ్మ చెప్తే ఇక్కడికి వచ్చాను. తీరా మీరేమో ఇన్ని ఆంక్షలు పెట్టారు. సరే, ఇప్పుడేం చేద్దాం? మీరే చెప్పండి. మీరైతే నాకు నచ్చారు, చదువుకున్నారు, బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు కూడా. అసలు మీకు సిటీలో ఉండడానికి ప్రాబ్లం ఏంటి? నేను మా పేరెంట్స్ని వదిలి ఉండలేను. మీకు విలేజ్కి రావడానికి ప్రాబ్లం ఏంటి? నేను మా పేరెంట్స్తో ఉండట్లేదు. అండ్ ఆల్రెడీ చెప్పాక నా ప్రాబ్లం ఏంటో, వర్క్ పని ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. అండ్ కలిసి ఉంటే కలసుఖం అనేది ఈ రోజులో జస్ట్ 10 రోజులు మాత్రమే, ఆ తర్వాత అంతా దుఃఖమే. మీకు కావాలంటే సంవత్సరానికి ఒక 3-4 సార్లు మీ విలేజ్కి రావచ్చు. నేను మా ఊరిని మా వాళ్ళని వదిలి రాలేనండి. మీరు ఫిదా సినిమాని బాగా ఎక్కువసార్లు చూసినట్టున్నారు. వరుణ్ తేజ్ లాంటి అమెరికా నుండి షిఫ్ట్ అయ్యాడు, మీరు సిటీ నుండి షిఫ్ట్ అవ్వలేరా? సరే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్తాను. వరుణ్ తేజ్ లాంటి వాడు దొరికిన తర్వాత నాకు ఒక్కసారి చెప్పండి. తప్పకుండా దొరుకుతాడు, అందరు మీలా ఉండరు కదా. సినిమాలో క్యారెక్టర్స్ చూడడానికి బాగుంటాయండి, కానీ బయట అలాంటి క్యారెక్టర్స్ దొరకడం అసాధ్యం. బాయ్ వైషు గారు. ఎప్పుడైనా మీ ఊరు వచ్చినప్పుడు ఆ గేదె పాలు కొంచెం ఇప్పించండి. తప్పకుండా. చెప్పమ్మా. ఏమైందిరా సంబంధం? ఏం అవ్వలేదు, ఏమైనా అయితే నేనే నీకు కాల్ చేసి చెప్పేవాడినిగా. సర్లే, ఇంకో సంబంధం చూడమంటావా? ఇంకోసారి సంబంధాలు అన్నావు అంటే నేను వెళ్ళి సన్యాసంలో కలిసిపోతాను. పెట్టమ్మా ఫోను, అసలే చిరాగ్గా ఉంది. ఒరే నువ్వు బిల్ తీసుకురారా.